టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చారిత్రక మూవీ త్రిబులర్. సుమారు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత అటు హాలీవుడ్ లోనూ సంచలనాలు సృష్టించింది. ఈసారి ఇండియా నుంచి ప్రతిష్టాత్మక ఆస్కార్ కు త్రిబులర్ వెళ్తుందని అందరూ భావించారు. బాహుబలి సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఇప్పుడు త్రిబులర్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. భారతదేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఈ సినిమా మాత్రం ఆస్కార్స్ కి నామినేట్ అవ్వలేకపోయింది. అయితే తాజాగా ఇప్పుడు ఆస్కార్లకి కొన్ని సినిమాల్లోనూ ఓటింగ్ సిస్టమ్ ద్వారా తీసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఒక కొత్త స్ట్రాటజీతో ప్లాన్లు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తూ అన్ని పెద్ద ఈవెంట్లలోనూ దర్శనమిస్తున్నారు. చాలా చోట్ల త్రిబులర్ స్పెషల్ స్క్రీనింగ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఓటేయడానికి హక్కు ఉన్న ప్రొఫెషనల్ దృష్టిలో త్రిబులర్ సినిమా పడేలాగా రాజమౌళి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఓటు వేసే వాళ్ళు 10,000 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా త్రిబులర్ సినిమా ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 50,000 కోట్ల దాకా రాజమౌళి వెచ్చించనున్నట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది రాబోతున్న ఆస్కార్లకి త్రిబులర్ ఖచ్చితంగా నామినేట్ అవుతుందని రాజమౌళి కాన్ఫిడెంట్ గా ఉన్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఇండియాలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటైన త్రిబులర్ ఆస్కార్లకు నామినేట్ అవుతుందో లేదో వేచి చూడాలి. అయితే మన దేశం నుంచి అధికారిక ఎంట్రీ దక్కలేదు. దీంతో రాజమౌళి నేరుగా ఆస్కార్స్ బరిలో త్రిబులర్ ను నిలపడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ప్రపంచమంతా చుట్టేస్తున్నారు. ఈ మధ్యే ఆస్కార్స్ కు ముందే జరిగే గవర్నర్స్ అవార్డులోనూ పాల్గొన్నారు. ఇప్పటికే అమెరికా జపాన్లలో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇక ఇప్పుడు త్రిబులర్ ను ఆస్కార్స్ నామినేట్ చేయడానికి అకాడమిక్ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అసన్ సైన్సెస్ ప్రొఫెషనల్స్ ను ప్రసన్న చేసుకునే పనిలో కూడా ఉన్నారట. ఆస్కార్స్ లో కొన్ని సినిమాలను ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఇప్పటి రూట్లోనే రాజమౌళి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఓట్లను అకాడమీలోని 10,000 మంది ప్రొఫెషనల్స్ వేస్తారు. వీళ్ళ కోసమే త్రిబులర్ స్పెషల్ షోలను రాజమౌళి ఏర్పాటు చేస్తున్నారట. వీటి కోసం అతడు ఏకంగా 50,000 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని తాజాగా వార్తలు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ లో ఉన్న 10,000 మంది సినిమాల్లో వివిధ ఆర్ట్స్ కు చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ప్రొఫెషనల్స్. వివిధ సినిమాలను ఆస్కార్స్ కు ఓటింగ్ ద్వారా పంపించడమే వీళ్ళ పని. అందుకే రాజమౌళి ఈ రూట్లో వెళ్తున్నారట. మరి అతని ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, మన ప్రతిష్టాత్మక త్రిబులర్ మూవీ ఆస్కార్స్ కు నామినేట్ అవుతుందో లేదో చూడాలి.